Đấy xưa. Đấy xưa. Pani tu bank ti sa stara. An saret. Đấy xưa. Etto enne. Etta maham. A vaadu vaada chesestaru le naku antam enti aa roje. ఒక్కసారి వస్తున్నారు గంట వస్తుంది ఆ వీడియోలు 10 నిమిషాలు తీసుకొస్తాను లేకపోతే ఊరికి పోయి లేచిపోయి ఇప్పుడు పెట్టేస్తున్నానుకో అదేసాడు అట్టు పోయి అది బుడిబుడి ఇట్లా వచ్చేది అవన్నీ మనం మిస్ అవుతాం కదా పోయి పోయి దాని ఆఫ్ వస్తుంది ఇప్పుడు అది గమ్ముగా ఉంటుంది పాతుంది వస్తుంది పాతుంది వస్తుంది అది పని ఉన్నట్టు లేసు అది ఎత్తుకొని రాపో ఆడుకోబో పోయి వాటికి బొమ్మ ఏంటంటే బాలేనా అక్కడ నేను వస్తానే ఉన్నట్లో
చేస్తుంది. పై పై ఇక్కడ పక్క తీసుకుందా. నేను తప్ప బాగానే కనిపిస్తుంది, అది వచ్చిన చెప్పడము తెలుసు. దాన్ని ఇంకా జూమ్ కూడా చేసుకోవచ్చు ఎడిటింగ్. అంటే ఈ బాడే కనిపిస్తుంది కదా, ఈ బాడీ ఇంతవరకు కట్ చేసుకోవచ్చు. అమ్మ పెళ్ళిస్తుంది కదా, రా ఇక్కడ. ఏం చేస్తున్నావు ఈ మధ్య నేను దూరుకొని చిన్నారి చిన్నారి అమ్మ ఎత్తుకుంటుందంట చిన్నారిగా అమ్మ ఎత్తుకుంటుందంట. దానికి అర్థమైంది అప్పటితోడు కూడా అంతే అర్థమైతే ఈ వీడియో కానీ అది కాదు వీడు బాగా నేను చేస్తాను. దారా దేశరా చేసినట్టు పుణ్యం లేకపోతాయి, అందుకనే ఆ బాధ్యత నేను తీసుకుంటాను. అది ఆమె అంటే ఆమె కడుక్కోమని ఈ ఫ్లాట్ సమయం పెట్టేసింది కదా, రాగానే ఏంది నేను నాకు నుంచి పెట్టారు అంటే నువ్వు చేసుకోవాలి కదా, మేము 10 రోజులు దాకా నెట్ట పెట్టుకుంటారని నీ తేవారం చేసేట. వచ్చి రివర్స్ లో ఆమె అడుగుతారు అంటే ఆమె కొంచెం గట్టిగా అరిస్తే భయపడుతుంది, ఆ వీక్నెస్ వాళ్ళు అలా చేస్తారు. అంటే లేదు తెలీదు అంటే ఫస్ట్ ఫస్ట్ బాగా అంటే అందరు తీసేసి చేసుకుని దాన్ని వచ్చింది అంటే ఇప్పుడు భయపడుతుంది. లక్ష్మిని ఎప్పుడో తీసేయించాలనుకున్నాను, ఎందుకంటే మనం అలా తీసుకుంటూ వెళ్తే ఇప్పుడు చేతన పరిస్థితికి వస్తానండి. మరి ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ లో చాలా మంది ఏం చేస్తుంది, ఇప్పుడు అమ్మాయి కూడా అమ్మాయి బెదిరిస్తుంటే ఏం బెదిరిపోతుంది. ఇప్పుడు ఓనర్ కడుక్కోవాలంటే కదా పని వాళ్ళు పెట్టుకుంటారు, నువ్వు కడగలేదంటే ఎవరు నన్ను అంటాడా, నేను దొరుకులేదు నేను అసలు నాకు పోయాను అంటే నీకన్నా అసలు నీ పని అంతా నువ్వు చేసుకున్నావు. అసలు నాతో ఆమెకేం వాదు, నా పని వేరు ఆమె పని వేరు, ఒక్క పని ఒక్క చేయాలి గాడి పని గాడి చేయాలి, నాది ఏం వాదు. ఇప్పుడు అసలుగా పోతుంది సంక్రాంతి ఇచ్చి అసలు చేతులు నాకు తల్లి పని పాల్గొస్తున్నట్టు అవుతుంది, చాలా రిస్క్ అవుతుంది అమ్మాయి చెప్పలేకుండా సెలవట్టు. అసలు రాత్రి 7 నాకు వచ్చి ఇల్లు చూడండి ఎందుకు చెప్పు, పొగులు కదా ఇల్లు నీట్ ఉన్నది, నైట్ వచ్చి చేసేలామో చిన్ని పొగులు అంతా ఈజీ కనబడి వచ్చామని నైట్ వచ్చి కడిగిపోతుంది అయ్యాను లాభమా. అది ఒక్కొక్కసారి అసలు రాదు, కాసుకొని ఉంటాము ఆ నైట్ వచ్చే దూరం రాదు ఒక్కొక్కసారి చెప్పగలిగి సామాన్ పెట్టేది. ఇంక వాళ్ళు ఊరికి వెళ్తున్నారా అంటే ఈరోజు ఊరు వెళ్తాం 4 రోజులు రాము, 10 గంటలకు వచ్చి చేసుకొని వెళ్ళంటే రానే రాదు, 4 రోజులు ఆ ఎంట్లో ఆడ మొరకతుంటే నా చేతికి తాళం ఇస్తారు. ఆ అమ్మాయి సాయంత్రం వస్తే చెప్పారు వాళ్ళు ఊరికి పోయారని తెలిస్తే 4 రోజులు అయినా కానీ రాదు ఆ పిల్ల, నేను కాసుకోని కూసేవాళ్ళు ఆ పిల్ల కోసం నన్ను టార్చర్ చేస్తుంది. అసలు ఆ పిల్ల మళ్ళీ వచ్చిన తర్వాత పురుగులు పడితే మనకు కొంత చేస్తుంది ఆ బొచ్చులు. ఆ పిల్ల తప్పైనా కానీ కొన్ని ఏదైనప్పుడు మూసుకొని ఉండాలి. అసలు ఇంక ఇప్పుడు ఆమెకి మరి హ్యాపీ చెప్పాలంటే అంతే కదా, ఆమె ఎదురే చూడు అయిపోతే
డైస్ నేనే ఎక్కడ దెబ్బలాగా అట్టను కూర్చున్నాను అనిపిస్తుంది, నేనే ఎక్కడ దెబ్బలాగా అట్టను కూర్చున్నాను అనిపిస్తుంది. ఇంక వెళ్ళి చేసుకున్నావా?